మా పార్టీ నాయకుడు, పల్నాడులో బలమైన నాయకుడు, పార్టీ విప్పుగా ఉన్నటువంటి, ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద అమానుషంగా దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుయుక్తిలో భాగంగా ఆ దాడి జరిగిందని తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజధాని ముసుగులో రైతులను రెచ్చగొట్టి 5 సంవత్సరాల క్రితం నువ్వు రాజధానిని ఏర్పాటు చేస్తానని చెప్పి మినిమం డెవలప్ చేయకుండా ఉండటం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిపుణులతో కోట్ల రూపాయలు కొల్లగొట్టి రాజధానిని డెవలప్ చేయకుండా, అనువైన ప్రాంతంలో పెట్టకుండా తాత్సారం చేసి ఆయన పబ్బం గడుపుకున్నాడు. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా త్రికరణ స్థితితో రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమృద్ధిగా అభివృద్ధి చెందాలని ఒక ఆలోచన తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని కొన్ని కోట్ల రూపాయల అప్పులతో ముంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రభుత్వం అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉండినా ఈ రాష్ట్రంలో 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు దారులు తీసిన పరిస్థితి, అనేక చట్టాలు చేసినటువంటి పరిస్థితి, అయినా చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితి అయిపోయిందని తెలుసుకొని, ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ ప్రక్కకెళ్ళిపోయిందని తెలుసుకొని, ప్రజలు చేతకరించుకుంటున్నారని తెలుసుకొని, ఇక మనుగడ లేదని తెలుసుకొని రాజధాని అని పీడాస్టిస్టులు రాజధాని నిపుణులతో రైతుల్ని రెచ్చగొట్టే విధంగా ముందుకొస్తూ ఉన్నాడు. ఈరోజు రామకృష్ణారెడ్డి గారి మీద జరిగిన దాడి రైతులు చేయలా, తెలుగుదేశం రవిడీలు గుండాలు చేశారు. చంద్రబాబు అయిపోయిందని తెలుసుకొని ఈ రాష్ట్రంలో డబ్బులు ఇచ్చి కొంతమంది రేవిడీలను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలుపుకొని ఈరోజు రాజధాని ప్రాంతంలో ప్రతి వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు. ఈరోజు పిన్నెల్లి గారి మీద ఓన్లీ దాడి చంద్రబాబు యొక్క కోసాలు కదిలిపోతూ ఉండటం చూసి ఓర్వలేక ఇక లేదని చెప్పి దాడులు చేయించైనా అశాంతి సృష్టించాలని ఒక ఆలోచనతో రాష్ట్రంలో ముందుకెళ్తూ ఉన్నాడు. దానిలో భాగమే చంద్రబాబు గారి నైజం మొదటి నుంచి మీ అందరికీ తెలిసిందే. ఆనాడు మంత్రి, ఆనాడు వాళ్ళ మామగారిని ఎన్నుపోటు కానీ, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేయించడం కానీ, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయిన రాఘవేంద్రరావు గారిని చంపించడం కానీ, అతను ఒక పూర్తి ఆలోచనలో ఎప్పుడు దాడులతోనూ అవహేళనతోనూ అకృత్యాలతోనూ నడుపుతున్నటువంటి చరిత్ర. అందుకనే ఈరోజు పిన్నెల్లి గారి మీద రైతులు దాడి చేయలా, ఈ రైతులను ఖచ్చితంగా రక్షించాలన్న ఆలోచనతో రాజధాని ప్రాంతంలో మోసపోయిన రైతాంగాన్ని, మోసపోయిన ప్రజలను ఏదో రకంగా ఆదుకోవాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుసూపుతో ముందుకెళ్తూ ఉంటే, చంద్రబాబు చేతిలో చేసి ఏమీ లేక చివరికి రవిడేలతోనూ గూండాలతోనూ ఈరోజు దాడులు చేయిస్తూ ఉన్నాడు. ఏదో మా పిన్నెల్లి గారి మీద దాడి చేస్తే పిన్నెల్లి భయపడతాడేనో, మేము భయపడతానో అనుకుంటున్నాడేమో చంద్రబాబు గారు. అది భయపడే ఘట్టం కాదు. మేము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక బలమైన నాయకుడి చేతిలో పనిచేస్తున్నాం. మా నాయకుడు చాలా త్రికరణ స్థితితో ధైర్యంగా ప్రజా సంక్షేమాన్ని, ప్రజలను ఆకట్టుకొని ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు. నువ్వు ఎలాంటి కప్పదాట్లు వేసినా, ఎలాంటి నువ్వు వేసే చింతకాయలకి రాళ్ళు వేస్తే ఏమన్నా ప్రజలు లేకపోతే పిన్నెల్లో ఎవరో భయపడతారు అనుకోవద్దు. ప్యూర్లీ రాజధాని ప్రాంతంలో చంద్రబాబు రవిడేలతో గూండాలతోనే అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. మేనే మా రిక్వెస్ట్ పర్టికులర్గా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతాంగానికి, ప్రజలకు చంద్రబాబు ఉచ్చులో పడకండి. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు తిమింగళంగా మింగేసి ఉత్త చేతులతో అప్పుల ఊపిలో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంకుటిత దీక్షతో పనిచేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కులము, మతము, ప్రాంతము, పార్టీలకు అతీతంగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. రైతులు, రాజధాని ప్రాంతంలో రైతులు, సన్న చిన్నకారు రైతులు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అండ ఉంది. రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధి చేసే దిశలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఏదో కొన్ని 100 కోట్ల రూపాయలు తిమింగళల్లాగా మింగిన వాళ్ళు చాలామంది తెలుగుదేశం దొంగలు అక్కడ ఉన్నారు, అవి బయట పడతాయని ఆలోచనతోనే ఈ దాడులు చేయిస్తూ ఉన్నాడు. ఎవరికి లాభమో రాజధాని ప్రాంతంలో, ఎవరికి లాభమో ఎవరికి నష్టమో చంద్రబాబు ఒకసారి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ప్రజానీకానికి, రైతులకు, పేదలకు ఎవరికి అన్యాయం జరగదు. అన్యాయం అనేది ఒకవేళ దొంగలు దొరికితే వాళ్ళు
దొరుకుతారన్న ఒక నెపంతోనే చంద్రబాబు ఈ దాడులు చేయిస్తున్నాడు. ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం, దాడులను ఎదుర్కోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవటానికి ఏ మాత్రం వెనకాడదని మాత్రం తెలియపరుస్తూ ఉన్నాం.